గ్రామంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వచ్చినటువంటి ఆత్మీయ సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనమందరం శ్రద్ధగా విందాం పిల్లారా. మరి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఒక మంచి అంశాన్ని మనం ఈరోజు మరి రేపు వినబోతున్నాం. మరి ఇలాంటి గొప్ప అంశాన్ని మరి ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి అవకాశాన్ని మరి ప్రతి ఒక్కరూ వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. తరిగిపోతున్న కాలం, పొంచి ఉన్న ప్రమాదం అనే అంశాన్ని ప్రిల్లరా మరి దేవుని సేవకులు జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్స్ తర్వాత సహోదరులు ఆలోచించి ఒక మంచి అంశాన్ని సమాజానికి వినిపించాలని ఒక అద్భుతమైన పాఠమే తరిగిపోతున్న కాలం, పొంచి ఉన్న ప్రమాదం. మరి ఈరోజు ఈ కాలం గురించి, సమయం గురించి, గడియ గురించి మానవులు ఏమనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారని ఒకసారి ఆలోచిస్తే పిల్లారా, కొందరైతే బాగా తెలుసుకున్నవారు, తెలివైన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, కాలము అన్నది చాలా విలువైనది, మరి ఈ కాలాన్ని మనం పోగొట్టుకోకూడదు, ఈ ఉన్న కాలములోనే మనం ఎన్నో సాధించాలి, ఎంతో సంపాదించాలి, ఎందుకంటే ఇలాంటి కాలము, ఇలాంటి సమయము అన్నది మనకి మరలా రాదు కాబట్టి ఉన్నటువంటి కాలాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి అని కొంతమంది పెద్దలు, పండితులు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం వింటూ ఉంటాం. కొందరు మాట్లాడతారండి, సమయము అన్నది చాలా విలువైనది అని. అలాగే మరికొందరు అయితే పిల్లారా, మరికొందరు ఎలా మాట్లాడతారంటే సమయం గురించి, ఏమండి సమయం గురించి అంటే కాలం గురించి తెలియక ఈ జీవిత కాలములో మరి తమకి ఇష్టం వచ్చినట్టుగా ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులను కూడా మనం చూస్తున్నాం. అంటే సమయం గురించి, కాలం గురించి తెలుసుకోలేక తమకు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి సంగతులు మనం చూస్తున్నాం పిల్లారా. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక కాలం ఉంది అనుకోండి, సమయము, మరి దేనిని బట్టి ఈ సమయం వస్తుంది, ఈ సమయము అన్నది, కాలం అన్నది ఎలా మనం గుర్తుపడుతున్నాం అన్నది మర్చిపోయారండి మనుషులు. ఈ మానవ సమాజంలో మానవుల గురించి ఒకసారి ఆలోచిస్తే ఈ కాలం గురించి మనుషులు మర్చిపోయారు. ఈ కాలం వెనకాల ఎంత పని ఉంది, ఎవరు కష్టపడుతున్నారు, ఏమండి ఇవి ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నారండి. చాలామంది చేతిలో మనము మరి గడియారం, వాచ్ కట్టుకున్నందుకు అందులో ఉన్నటువంటి ఒక గడియారంలో ఉన్నటువంటి సమయాన్ని చూపిస్తుందని వెంటనే ఎంత సమయం అయిందండి అని అడిగితే వెంటనే మరి గడియారం చూసుకొని చెప్తూ ఉంటామండి, ఇంత సమయమైంది, ఒక గంట అయింది లేదా 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. ప్రియులారా, మనము ఒక 500 లేకపోతే 1000 రూపాయలు కొనుక్కొని ఒక వాచ్ కొనుక్కున్న తర్వాత ఆ వాచ్ ద్వారా, ఆ గడియారం ద్వారా మనకి ఒక సమయం చూపిస్తుందని, గడియారం బట్టి మనకి సమయం దొరుకుతుంది, మనకి సమయము అన్నది మనం చూస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఈ సమయం వెనకాల ఎంత పని ఉంది, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఈ కాలం అన్నది ఎలా వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రియులారా, ఆలోచించాలి.
ఎందుకంటే ఆలోచించక ఈ మానవ సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకే దేవుడు మరి తన భక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడండి. ఎందుకంటే మనిషి దేవుడు సృష్టించినటువంటి ప్రకృతిని అనుభవిస్తున్నాడు, దేవుడు సృష్టించినటువంటి ఈ కాలాన్ని అనుభవిస్తున్నాడు. కానీ కాలం వెనకాల ఎవరి కష్టం ఉంది, ఎవరు ఆలోచించారు అని ఆలోచించక మనిషి దేవుడిచ్చినటువంటి జీవిత కాలాన్ని వృధా చేసుకుంటున్నాడండి. అందుకే మరి దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి ఒక కొన్ని మాటలు చూద్దామండి. ఒకసారి ప్రసంగి గ్రంథము 9:12 మనిషి గురించి చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో 9:12 దేవుడు మనిషి గురించి ఒక మంచి మాటలు చెప్తున్నాడండి. దేవుడు అంటే మనిషి ఎలా కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు అన్నది తర్వాత ఈ మాట మనం చదువుకుందామండి. తమ కాలమును ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పట్టుబడునట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. అంటే ప్రేమిన దేవుని పిల్లరా, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగక చేపలు బాధకరమైన వలయందు చిక్కబడునట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. అంటే ఈరోజు దేవుడిచ్చినటువంటి కాలాన్ని మనుషులు ఎరగలేకపోతున్నారంటండి. దేవుడిచ్చినటువంటి కాలాన్ని మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు, అంటే ఆలోచించలేకపోతున్నారు, ఎరగకపోతున్నారంటండి. ఎరగకపోయి ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారంటేనండి, ఎలా బ్రతుకుతున్నారు అని ఒకసారి ఆలోచిస్తే ఏమండి, దేవుడిచ్చినటువంటి జీవిత కాలాన్ని మరి వృధా చేసుకుంటున్నారు, నాశనం తెచ్చుకుంటున్నారు, ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నారండి. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఏమండి దేవునికి సమర్పించకుండగా ఈ కాలము ఎవరిచ్చారు, ఈ కాలం వెనకాల ఎవరు కష్టపడ్డారు, ఇంత గొప్ప అవకాశాన్ని ఎవరిచ్చారు అని ఆలోచించక మనిషి దేవుడిచ్చినటువంటి జీవిత కాలాన్ని మనిషి పాడు చేసుకుంటున్నాడు. అందుకే ఆ తండ్రి అయిన దేవుడు మరి ఇంకొక మానవ సమాజానికి పాఠం నేర్పాలని ఒక పక్షుల్ని చూపిస్తున్నాడు. పక్షులకి కాలం తెలుసట, పక్షులున్నాయి చూడండి, అంతరిక్షంలో పక్షులున్నాయి ఉంటున్నాయి చూడండి. ఆ పక్షులకి కాలం తెలుసు, కానీ మనిషికి కాలం విలువ ఏంటో తెలీదు అని. మనిషికి ఏంటంటే ఈ కాలం ఎలా వస్తుంది, దేని వలన వస్తుంది, ఈ కాలం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అని ఆలోచించకుండగా మొత్తానికి ప్రిల్లారా మనిషి వృధా చేసుకుంటున్నాడని ఒక పక్షుల్ని చూపించి కూడా ఒక మాట అంటున్నాడండి. యిర్మీయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 8:7 ఒకసారి చదువుకుందామండి. 8:7 అండి. ఆకాశంలోకెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలం నెరుగును తెల్ల గూవయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఏమండి నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మరి ఏవి ఎరుగుతున్నాయంటే పిల్లరా, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులకి కాలం తెలుసంటండి. ఈ కాలం ఎవరిచ్చారు, ఈ కాలం రావాలంటే దీని వెనకాల ఎవరు కష్టపడుతున్నారు, ఈ కాలం ఎందుకు ఇచ్చారు అని పక్షులకి బాగా తెలుసంటండి. పక్షులకు తెలుసంట, కానీ ఎవరికి తెలుసు, ఎవరికి తెలీదు,
ఎవరికి తెలీదు అంటే మనిషికి తెలీదు అంటండి. మనిషికి తెలీదు. మనిషికి ఎందుకు తెలియదు అంటే పిల్లారా, ఈరోజు చాలామంది మాట్లాడుకుంటారండి, చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు మాట్లాడుకునేది ఏంటంటే, ఈ కాలము అన్నది ప్రకృతి ధర్మము అని. కాలము అన్నది ప్రకృతి ధర్మం. ఈ వర్షకాలం ఉంది, లేకపోతే చలికాలం ఉంది, ఎండాకాలం ఉంది, ఇవన్నీ వస్తున్నాయంటే ఇదంతా కూడా ప్రకృతి ధర్మం. ఇది రాత్రి అవుతుంది, పొగలు అవుతుంది, సమయం మరి వెళుతుంది, ఇదంతా ఏంటంటే ప్రకృతి ధర్మం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ప్రకృతికి ధర్మం ఎవరు పెట్టారు అన్నది మాత్రం మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఏమండి, మనిషి ఆలోచించలేకపోతున్నాడండి. అందుకే దేవుడు మనిషికి బుద్ధి చెప్పాలని ఏం చూపిస్తున్నాడంటే, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను చూపిస్తున్నాడు. ఆ పక్షులకి ఏం తెలుసని చెప్తున్నాడండి, పక్షులకు ఏమండి కాలములు తెలుసు అంటండి. ఆకాశంలో ఎగురు మరి కొంగకు ఏమండి ఏమండి ఆకాశంకెరు శంకుబుడి కొంగకైనను తన కాలమును నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని. నా ప్రజలు ఏమండి, నా ప్రజలు అంటే దేవుడు అంటున్నాడు ఈ మాట. నా ప్రజలు నా ఒక ధర్మశాస్త్రాన్ని, నా ఒక విధిని ఎరుగరు, నా ఒక కట్టడలను తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఏవి తెలుసుకున్నాయంటే పక్షులు తెలుసుకున్నాయి. పక్షులకి కాలం తెలిసిపోయింది, అలాగే చీమలకు కూడా తెలిసిందంటండి. చీమలకు కూడా దేవుడు పెట్టినటువంటి కాలం తెలుసటండి. ఆ మాట కూడా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. సామెతల గ్రంథము 9:7-6 సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలో కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును. అంటే ప్రియులారా బాగా ఆలోచించండి, చీమలకు కూడా కాలం తెలుసా? చీమలకు కూడా కాలం తెలుసా అండి? చీమలకు కూడా కాలం తెలుసు, పక్షులకు కాలం తెలుసు. మరి ఎవరికి కాలం తెలీదు అని ఆలోచిస్తేనండి, ఎవరికి తెలియదు అంటే మనిషికి తెలీదు. మనిషికి కాలం యొక్క విలువ తెలీదు, కాలము ఎవరు ఇచ్చారో అది తెలీదు, కాలము ఎందుకు ఇచ్చారు, ఈ కాలం వెనకాల ఎవరు కష్టపడుతున్నారు అన్నది తెలీదండి. కానీ ప్రేమైన దేవుని పిల్లారా, గడియారం చూసుకుంటున్నాము అంటే ఇంటిలోన గోడకు తగిలించుకున్నటువంటి గడియారం చూసుకుంటున్నాము, లేకపోతే చేతులకు కట్టుకున్నటువంటి గడియారం చూసుకుంటున్నాము, ఓ టైం ఇంత అయిందని కాలం గురించి చెప్పుకుంటున్నాము. అలాగే క్యాలెండర్లు కూడా పలానా తేదీని చెప్పుకుంటున్నాము, రోజు రోజుకి ఈరోజు ఏమండి 25వ తేదీ లేదా 26వ తేదీ 28వ తేదీ ఇలా చెప్పుకుంటున్నాం క్యాలెండర్ చూసుకొని. కానీ దీని వెనకాల ఎంత కష్టముంది, ఎన్ని పనులు చేస్తున్నాయి ప్రకృతిలో అన్నది ప్రేమైన దేవుని పిల్లలారా మనము ఆలోచించాలండి. ఏమండి, ఒక సెకండ్ రావాలన్నా, ఒక నిమిషం రావాలన్నా, ఏమండి తర్వాత ఒక గంట రావాలన్నా పిల్లరా, ఈ నిమిషం కానివ్వండి, ఒక గంట కానివ్వండి, లేకపోతే ఒక రోజు కానివ్వండి, ఒక వారం కానివ్వండి, ఒక నెల కానివ్వండి, ఒక సంవత్సరం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నాము, గుర్తించుకుంటున్నాము. మరి గుర్తుపడుతున్నామంటే దేనిని బట్టి గుర్తుపడుతున్నాము అన్నది మనకు అర్థం కావాలి. ఆ తర్వాత ఏమండి మరి కాలం తగ్గిపోతే ప్రమాదం ఎలా పొంచి ఉన్నదు అన్నది మనకు అర్థమవుతుంది పిల్లారా. ఈ కాలం అన్నది ఏమండి, దీని వెనకాల ఎంత కష్టముంది, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు అన్నది ఆలోచించాలండి. ఏమండి మరి రాత్రి పొగులు జరుగుతుంది, కాలం మారుతూ ఉంది. ఏమండి కాలం రోజు రోజుకి మరి మారుతుంది. మనము ఎన్ని రోజులు చూస్తున్నామండి, ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. నాకైతే 42 సంవత్సరాలు ఇప్పుడు వయస్సు, మీకు కూడా ఒక 20 సంవత్సరాలు కావచ్చు, 25 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. ఇలా రోజు రోజుకి మనం పెరిగిపోతున్నాము, మరి గొప్ప పెద్దగా అవుతున్నాము. ఇలా ఆలోచిస్తే పిల్లారా మనిషి తన జీవిత కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ కాలం వెనకాల
ఎవరి శక్తి ఉంది, ఎవరు కష్టపడుతున్నారు అన్నది మరి ఆలోచించలేక తన జీవిత కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడండి. ఏమండి, తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రేమను దేవుని పిల్లారా, మంచిగా ఆలోచించండి పిల్లారా. ఒక నిమిషం రావాలన్నా, ఒక గంట రావాలన్నా, ఏమండి మరి ఒక రోజు రావాలన్నా, లేదా ఒక వారం రావాలన్నా, ఒక సంవత్సరం రావాలన్నా, ఇవన్నీ దేనిని బట్టి మనము తెలుసుకుంటున్నాం అంటే పిల్లారా, మనము ఉంటున్నాం చూడండి భూమి, ఏమండి మనము ఉంటున్నాం చూడండి భూమి ఒక నిమిషానికి 1000 మైళ్ళు తిరుగుతుందంటండి. ఒక నిమిషానికి మనం నివసిస్తున్నటువంటి భూగోళం ముందు చూడండి. ఈ విశ్వంలో, ఇది పెద్ద విశ్వం అండి, ఈ విశ్వంలోన ఈ శూన్యంలో భూమి ఉంది. ఈ భూమి ఒక్క నిమిషానికి 1000 మైళ్ళు ఇలా తిరుగుతుందన్నమాట. ఏమండి ఈ ఒక విశ్వంలోనండి, సౌర కుటుంబం అనే ఒక కుటుంబం ఉంది, అలాగే పాలుపొంద నక్షత్ర మండలం అని ఇదొక కుటుంబం ఉంది పిల్లారా. ఇది బాగా ఆలోచిస్తేనండి మనకి దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది పిల్లారా. అండి ఇప్పుడు సౌర కుటుంబం అంటేనండి, అంతరిక్షంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, అలాగే భూమి ఉంది. ఏమండి ఈ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అండి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, అలాగే ఈ చంద్రుడు భూమి కలిసి మరి అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుడు ఉన్నాడు చూడండి, ఆ సూర్యుని చుట్టూ ఏమండి తిరుగుతున్నాయండి ఇవి. ఆ తిరుగుతున్నందుకునండి పిల్లారా మనకేమొస్తుందంటే, తిరుగుతున్నందుకు మనకి దినములు, కాలములు, సంవత్సరములు అన్నది మనకి అర్థమవుతుందండి. మంచిగా ఆలోచిస్తేనండి. ఇప్పుడు ఈ సౌర కుటుంబం అనేది ఉందండి పిల్లారు. సౌర కుటుంబం అంటే మరి పాఠ్యపుస్తకంలోన నేర్పుతారు పిల్లారా ఇవన్నీ కూడా. ఏంటంటే పిల్లారా ఇందులో ఏంటంటే భూగోళము, మరి చంద్రగోళము, అలాగే గ్రహాలు ఏమండి ఇవన్నీ కలిపి మరి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. అలాగే అంతరిక్షంలోన పాలపుంత నక్షత్ర మండలం కూడా ఉందంటండి పైన. మరి ఆ పాలపుంత నక్షత్రం వైపు తిరుగుతుందంటండి పిల్లరా. అలాగే మరి పాలపుంత నక్షత్ర మండలం కూడా ఇంకొక నక్షత్ర మండలం వైపు ప్రయాణిస్తుందని మరి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాన్ని మరి ఈరోజు మనం వింటున్నాం పిల్లారా. అది మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడిస్తుందర మరి జయశాలి సింహగర్జన అనే పుస్తకంలో ఒక అద్భుతమైన అంశాన్ని అందులో రాశారు పిల్లారా. అది ఒకవేళ ఎవరైనా ఉంటే అందులో చదువుకుంటే మీకు అర్థమవుతుంది పిల్లారా. ఏమండి అంటే దినములు, మాసములు, కాలములు రావాలి అంటే భూమి తిరగాలి, చంద్రుడు తిరగాలి, అలాగే నక్షత్రాలు గ్రహాలు తిరగాలి, సూర్యుడు తిరగాలి, అలాగే అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా తిరగాలండి. తిరుగుతున్నందుకు మనకి ఏమొస్తున్నాయంటే దినములు, ఏమండి మాసములు, సంవత్సరములు మనము గుర్తుపడుతున్నాం పిల్లారా. ఏమండి ఒక వాచ్ ఉందనుకోండి, మనకి ఒక సెకండ్ చూపించడానికి ఒక ముళ్ళు ఉంటుంది, అలాగే ఒక నిమిషం చూపించడానికి ఇంకొక చిన్న ముళ్ళు ఉంటుంది, అలాగే ఒక గంట చూపించడానికి దానికి కూడా ఒక ముళ్ళు ఉంటుంది. మొత్తానికి 3 ముళ్ళులు ఉన్నాయండి దీంట్లో. అంటే సెకండ్ చూపించడానికి ఒక ముళ్ళు, నిమిషం చూపించడానికి ఇదొక ముళ్ళు, అలాగే ఒక గంట చూపించడానికి అదొక ముళ్ళు. టోటల్ 3 ముళ్ళు ఉండే ఆ 3 ముళ్ళులు మనకి సమయాన్ని చూపించాలంటే ఈ ఒక వాచ్లో లోపల యంత్రం ఉంది చూడండి, అది ఎంతో పని చేస్తూ ఉండాలండి. పని చేస్తే అప్పుడు నిమిషం సెకండ్ చూపిస్తుంది, అలాగే నిమిషము చూపిస్తుంది, అలాగే గంట చూపిస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి యంత్రాలు తిరగాలి. తిరగకపోతే అది తిరగకపోతేనండి ఆ లోపల ఒక వాచ్లో ఉన్నటువంటి చిన్న యంత్రాలు తిరగకపోతే మరి మనకి సమయం చూపించదు, ఇందులోన సమయం చూపించదు. అలాగే ప్రేమైన దేవుని పిల్లలారా ఏ విశ్వంలోన ఏమండి భూమి తిరగాలి, అలాగే చంద్రుడు తిరగాలి, ఏమంటే గ్రహాలు తిరగాలి, సూర్యుడు తిరగాలి, అలాగే నక్షత్రాలు తిరగాలి. ఇది ఎంత పెద్దది ఉందని ఆలోచిస్తానండి, చాలా పెద్దదండి. టోటల్ విశ్వం ఆలోచిస్తేనండి చాలా పెద్దదండి ఇది. ఇంత పెద్ద మరి విశ్వంలోన మరి అన్నీ తిరుగుతున్నాయని ఒకసారి ఆలోచిస్తే అన్నీ తిరుగుతున్నాయి. ఏమంటే ఒక నిమిషానికి మనము ఉంటున్నటువంటి భూగోళము 1000 మైళ్ళు తిరుగుతుందంటండి ఇలా. ఏమండి కానీ మనకి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందా? ఏమండి కేవలము 100 కిలోమీటర్ ఫాస్ట్గా మరి హైవేలో వెళుతూ ఉంటే బండి ఏమైపోతుందో అని భయమవుతూ ఉంటుందండి. కానీ 1 నిమిషానికి 1000 మైళ్ళు పరిగెత్తుతూ ఉందంటే పిల్లారా ఒకసారి మీరు ఆలోచించండి, అది నిజమండి.
నిజంగా అది ఏంటంటే ఈ విశ్వంలోన, ఈ శూన్యములోన టోటల్ ప్రకృతి మొత్తం కూడా, ప్రకృతిలోన భూమి, గ్రహాలు, సూర్యుడు ఇవన్నీ కూడా ప్రయాణిస్తున్నాయంటండి. విశ్వంలో ప్రయాణిస్తున్నాయి, అవి ప్రయాణిస్తున్నందుకు, అవి తిరుగుతున్నందుకు మనకి దినములు, మాసములు, సంవత్సరములు అన్నది మనకి కనిపిస్తుంది పిల్లలు. అందుకే దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో యోబు ద్వారా ఒక మంచి మాట రాయించాడండి. ఆ మాట కూడా మనం చదువుకుందామండి. 38 ఏమండి, 38:31 అంటే ఇంత పెద్ద ఈ ప్రకృతిలోన గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, భూమి కానివ్వండి, ఏమండి ఇవన్నీ తిరుగుతున్నాయంటే ఎవరి వలన తిరుగుతున్నాయి అన్నది కావాలి. ఎవరి వల్ల, తన మట్టుకు తాను తిరుగుతుందా, దాని వెనకాల ఎవరైనా ఒక శక్తి స్వరూపం ఉన్నారా అన్నది మనం ఆలోచించాలి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు ఆలోచించలేకపోతున్నారు. దీని వెనకాల ఎవరి శక్తి ఉంది, ఎవరు నడుపుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరి ఆలోచన వలన జరుగుతుంది అని ఆలోచించలేకపోతున్నారు పిల్లారా. అందుకే ఆలోచించాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. యోబు గ్రంథంలో దేవుడు తన భక్తుల ద్వారా రాయించినటువంటి మాట ఒకసారి చూడండి పిల్లారా. 38 ఏమండి 31 ఒకసారి చూడండి. 31 కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? అంటే ప్రేమన దేవుళ్ళారా, బాగా ఆలోచిస్తేనండి ఇక్కడ ఏమండి, కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగ శీర్షకు కట్లను విప్పగలవా, వాటి వాటి కాలములో నక్షత్ర రాసులను వచ్చినట్లు నీవు చేయగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అని అంటున్నాడు. అంటే ఈ భూమి కానివ్వండి, మరి చంద్రుడు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను నడుపుతున్నాను, ఓ మనిషి నీ చేత ఏమైనా అవుతుందా అని అడుగుతున్నాడండి. అంటే ఇవన్నీ నడుస్తున్నందుకు, ప్రకృతిలో అన్నీ మరి తిరుగుతున్నందుకునండి పిల్లారా, ఏం జరుగుతుందంటే కాలము అన్నది, సమయము అన్నది ఈరోజు మనం గుర్తుపడుతున్నామండి. ఏమండి ఈరోజు పలానా రోజు, ఏ వారం ఈరోజు శుక్రవారము అంటున్నాం, లక్ష్మి వారము అని చెప్పుకుంటున్నాం, రేపు శనివారం అని చెప్పుకుంటున్నామండి. అంటే ఒక్కొక్క వారం అని చెప్పుకుంటున్నాం అంటే దేనిని బట్టి వారాలు చెప్పుకుంటున్నాం, దేనిని బట్టి దినాలు చెప్పుకుంటున్నాం, దేనిని బట్టి పలానా గంట అయిందని చెప్పుకుంటున్నాం, ఒక గంట అయింది, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయిందని చెప్పుకుంటున్నామంటే పిల్లరా, దేనిని బట్టి అని ఆలోచిస్తే దీని వెనకాల, విశ్వం వెనకాల, ప్రకృతి వెనకాల ఏమండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి ఇవన్నీ కూడా తిరుగుతున్నాయంటండి. మరి ఎవరి వలన నడుస్తుంది అంటే ఆ తండ్రి అయిన సర్వేశ్వరుని వలన ఈ ప్రకృతి, పంచభూతాలు నడుస్తున్నాయంటండి పిల్లరా. ఎవరి వలన అండి? దేవుని వలన అండి. దేవుని వలన ఇంత పెద్ద ప్రకృతిలో మరి కాలమును, సమయమును గుర్తించడానికి ఇవి నడుస్తున్నాయంటే పిల్లారా, మరి ఆయన శక్తి గురించి, ఆయన ఒక మరి దేవుని యొక్క మహాజ్ఞానం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే, మరి ఆలోచిస్తున్నాం, ఒకసారి మీరు ఆలోచించండి పిల్లారా, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పంచభూతములో ఉన్నటువంటి ప్రతిదీ కూడానండి తిరుగుతుందంటే పిల్లరా, దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కృపను బట్టినండి. అవునండి, ఎందుకు మరి ఈ కాలమును, సమయమును దేని కొరకు, ఎవరి కొరకు అని ఆలోచిస్తేనండి, ఆది కాండంలో దేవుడు 1 ఒక మంచి మాట రాయించాడండి. ఆది కాండములు కూడా ఒకసారి చూడండి, ఆ మాట కూడానండి. ఆది కాండము 1:14-15 చూద్దామండి. ఆది కాండము 1:14-15 అండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను
కాలములను దిన సమస్తములను సూచించుటకై యుండునుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయెను. ఏమండి చూసారండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయెను. ఏమండి భూమి పైన దినములు కాలములు సంవత్సరములు మనం గుర్తుపడుతున్నామంటే పిల్లరా, ఏమండి భూమి పైన మనం గుర్తుపడుతున్నామంటే ఒకసారి ఆలోచించండి, అంతరిక్షంలో నక్షత్రాలు మరి సూర్యుడిని చంద్రుడిని ఏమండి కాలం కొరకు నిర్మించాడంటండి దేవుడు. దేని కొరకు అంటే భూమి పైన ఉన్నటువంటి మానవుల కొరకేనండి. భూమి పైన ఉన్నటువంటి మానవుల కొరకు ఏం చేశాడంటే దినములను మాసములను సంవత్సరములను ఏమంటే గుర్తించడానికి ఆకాశమందు జ్యోతులే ఉండునుగాకని పలికాడు. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి ఏమండి, పగులుని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకును చిన్న జ్యోతిని నక్షత్రములను కలిగించానని కింద మాట కూడా ఉంటుందండి. భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును ఏమండి వెలుగును చీకటిని వేరుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూసెను. ఏమండి ప్రేమన దేవుని పిల్లరా, ఇప్పుడు కాలము సమయము దిన సంవత్సరంలో వస్తున్నాయంటేనండి దీని వెనకాల ఎంత పని ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న పని ఉందా? చాలా పని ఉంది పిల్లారా. ఇంత గొప్ప పని ఎవరి వలన అంటే తండ్రైన దేవుని వలన జరుగుతుంది. మరి ఎందుకు ఇంత గొప్ప పని జరుగుతుంది, ఎవరి కోసం? ఏమండి కాలము దిన సంవత్సరములు ఏమైనా దేవునికి అవసరం ఉందంటారండి? ఆ తండ్రైన దేవునికి అవసరం ఉందా? లేకపోతే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతులు ఉన్నారు చూడండి, వారికి ఏమైనా దినములు కాలములు అవసరమా? ఏమండి కానీ దినములు కాలములు రాత్రి పగులు ఎవరికి కావాలంటే భూమి పైన ఉన్నటువంటి మనుషుల కొరకే. కానీ ఇంకొక గ్రహంలో ఉన్నవా ఇంకొక గ్రహంలో ఏదో మనుషులు ఉన్నారని లేకపోతే బుద్ధజీవులు ఉన్నాయని ఏమో మాట్లాడుతుంటారండి, అవన్నీ కథలండి. కానీ దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకే దేవుడు చేశాడండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మరి 26వ వచనంలో ఒక మాట చదువుతున్నామండి, 26వ వచనం ఆదికాండము 1వ అధ్యాయము 26-27వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏమండి ఎందుకు అని ఆలోచిస్తానండి, నేను అనేక మంది పిల్లల కంటనా ఆ పిల్లల కొరకు ఏమండి భూమి ఆకాశము కాలము సమయము ఇవన్నీ కూడా చేశాడంటే పిల్లరా. దేవుడు తన ఒక ప్రేమను బట్టి తన ఒక కృపను బట్టి తన ఒక ఆలోచన బట్టి తన సంకల్పాన్ని బట్టి మరి ఎందుకోసం చేశాడంటే భూమి కానివ్వండి ఆకాశం కానివ్వండి గ్రహాలు ఏమండి ఇవన్నీ కూడా ఎందు కొరకు అంటే మనుషుల కొరకేనండి. అలాగే ఈ కాలము మనిషి కొరకు చేశాడండి. మనిషి కొరకు చేశాడు. ఈ మనిషి గొప్ప స్థాయిలో ఉండాలని ఆ తండ్రైన దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈ పంచభూతములు నిర్మించాడు. అలాగే ఈ పంచభూతంలో జీవించడానికి కాలము అన్నది కూడా ఇచ్చాడండి. కాలము అనేది దినములు సంవత్సరములు మాసములు అనేది
ప్రారంభ కాలంలోన మరి ఆదాముకు అవ్వకు ఏమండి ఎలాంటి కాలం ఉందండి? వారికి ఏమైనా మరణము అన్నది వారికి ఇచ్చాడండి? మరణం అన్నది లేదండి, వారికి మరణం అన్నది వారికి లేదు. మరి ఎలా జీవిస్తున్నారు వాళ్ళు? దేవుని కృపను బట్టి మరి జీవితాంతం అంత మొత్తానికి ఏంటంటే వారికి మరణం లేనటువంటి జీవితం, గొప్ప జీవితం ఇచ్చాడండి. అలాంటి గొప్ప జీవితం పొందుకున్నటువంటి ఆదాము అవ్వలకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏంటంటే ప్రిల్లరా, మరి ఈ ఏదేను తోటలో అన్ని పొలాలు అంటే అన్ని పండ్లు మీరు తినొచ్చు, కానీ ఒకటి మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడండి. కానీ దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో అదే పండు తిన్నారండి. తిన్న తర్వాత ఆ రోజు ఆదాము అవ్వలు శాపం తెచ్చుకున్నారండి. ఏమండి శాపం తెచ్చుకున్నారు? ఆ పండు తినో దినుమన నువ్వు చచ్చేదవు అని ఒక మాట అన్నాడు. ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఆదాము మరి అవ్వ మాట విని తప్పు చేశాడంటే ఒకసారి మీరు ఆలోచించండి ప్లారా. అంటే దేవుని మాట మీరిపోయాడు, దేవుని మాట మీరిన తర్వాత పాపం వచ్చింది, పాపం వచ్చిన తర్వాత శాపం తెచ్చుకున్నారండి. శాపం తెచ్చుకున్న తర్వాత వారు ఏమండి మరణము మరి చూడకుండా గొప్ప జీవితం ఇచ్చాడండి. ఎల్లప్పుడూ జీవిస్తున్నటువంటి మంచి జీవితకాలం పొందుకున్నారండి. ఆ రోజు వారు ఏం తెచ్చుకున్నారంటే శాపం తెచ్చుకున్నారు. ఆ రోజు శాపం తెచ్చుకున్నారు, ఆదాము అవ్వలు శాపం తెచ్చుకున్నారు. ఏదేను తోట నుంచి బయటికి గెంటబడ్డారు. ఏమండి ఎంత వారికి మరణం లేనటువంటి గొప్ప జీవితకాలం ఇచ్చాడు, తర్వాత మరణం అన్నది తెచ్చుకున్నారండి వారికి. ఏమండి ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్టుగా ఉంటుందండి? 960 సంవత్సరాలు బ్రతికినట్టుగా ఉంటుందండి. అంతకుముందు దేవుడు ఇచ్చినటువంటి కాలం ఎంత అని ఆలోచిస్తేనండి, దేవుడు వారికి ఇచ్చినటువంటి కాలం ఎంత అంటే జీవితం అంటే మరణము లేనటువంటి కాలం ఇచ్చాడు. ఎల్లప్పుడు జీవించేవారు, వారికి మరణం లేదు. ఏమంటే మరణము లేనటువంటి జీవితకాలము ఆదాము అవ్వలు పొందుకున్నారండి. కానీ పండు తిని పాపం చేసినందుకు మరణం తెచ్చుకున్నారు. ఏమండి దేవుడు అనంతకాలం ఇచ్చేటటువంటి అనంతకాలాన్ని ఏం చేసుకున్నారంటే మరి తగ్గించుకున్నారండి. మరి తగ్గించుకోవడానికి కారణం ఎవరని ఆలోచిస్తేనండి, తగ్గించుకోవడానికి కారణం ఎవరంటే ఏమండి ఎవరంటే పిల్లరా మనిషేనండి. ఎందుకు తెచ్చుకున్నాడంటే పిల్లరా, ఎందుకంటే పిల్లరా తన భార్య మాటను విన్నాడు, దేవుని మాటను పక్కన పెట్టాడండి. దేవుడు ఏం చెప్పాడో అది వినాలి, దేవుడు ఏం చెప్పాడో అది వినాలి. వినకుండా అంటే దేవుని మాటను పక్కన పెట్టేశాడండి. మరి ఈ రోజుల్లో కూడా ఏమంటే ఎంతో మంచి బోధ సంఘంలో కానివ్వండి, లేకపోతే ఇలాంటి సభలో కానివ్వండి, గొప్ప గొప్ప దైవ సేవకులు గొప్ప గొప్ప నాయకులు వచ్చి మంచి బోధను వినిపిస్తా ఉంటే వినరండి, పెడచెవిన పెడతారండి. వినకుండగా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారండి. ఇష్టానుసారంగా తిరుగుతూ చివరికి ఏం తెచ్చుకుంటారంటే నాశనం తెచ్చుకుంటున్నారు. ప్రేమన దేవుని పిల్లారా నాశనం తెచ్చుకుంటున్నారు. ఈ కాలం వెనకాల దేవుని కష్టం ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని త్యాగం ఉందండి. దాని అంతా పక్కన పెట్టి చేయరాని కార్యక్రమాలు చేసి పాపం చేసి చివరికి శాపం తెచ్చుకుంటున్నారండి. ఏమండి అలాంటి శాపం తెచ్చుకుని ప్రపంచం అంతా కూడా ఏమొచ్చిందంటే ఆ తర్వాత ఏమండి నోహా కాలానికి మరలా సమయాన్ని తగ్గిపోయింది పిల్లారా. మనిషి శాపం తెచ్చుకున్నాడు, ఎందుకంటే దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవునికి అంకితం చేయకుండగా, దేవునికి ఒప్పజెప్పకుండగా మనిషి ఏం చేశాడంటే పాపం చేసి శాపం తెచ్చుకున్నాడండి. అందుకే ఆ రోజుల్లో మరి దేవుడిచ్చినటువంటి కాలాన్ని మనిషి తగ్గించుకుని పాపం చేసి శాపం తెచ్చుకొని దేవుడిచ్చినటువంటి కాలాన్ని తగ్గించుకున్నాడండి. మరి ఇలాంటి గొప్ప విషయాలు మన మధ్యలో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు ఉన్నటువంటి ఈ సంతోష్ కుమార్ ద్వారా అనేక సంగతులు మనం విందామండి పిల్లారా. ఇంకా అనేక సంగతులు ఆయన ద్వారా మనం నేర్చుకుందాం. అందరూ శ్రద్ధగా విని అందరూ శ్రద్ధగా నేర్చుకోవాలని నేను మీతో ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరూ తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేను ముగిస్తున్నానండి. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు కొన్ని మాటలు మీ బిడ్డలకు వినిపించాను. విన్నటువంటి నీ బిడ్డలందరినీ
దీవించండి, అందరినీ కాపాడండి. అలాగే మిగతా విషయాలు, గొప్ప సంగతులు మరి మీ కుమారులు మాట్లాడుచుండగా ఆయనకి మీరు తోడుగా ఉండండి. అలాగే విన్నటువంటి ప్రతి ఒక్కరూ జీవితంలో తమ బ్రతుకులు మార్చుకొని మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికి మీరున్నటువంటి మహాలోకాన్ని పొందుకునే భాగ్యమును ప్రసాదించండి. అలాగే ఈ కార్యక్రమం కొరకు ప్రయాసపడినటువంటి మీ పిల్లలు ఉంటున్నారు తండ్రి, వారికి మీరు తోడుగా ఉండండి, సమాధానము దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.